అమరావతి మళ్ళీ మరొకసారి హైకోర్టులో పిటిషన్ల నేపథ్యంలో చర్చకు వచ్చింది ఇక్కడ వాస్తవానికి చేరువుగా ఉంటే మొత్తం రాష్ట్రం యాక్సెప్ట్ చేస్తుంది రాజధాని అన్నిటికీ మధ్యలో ఉంటే చాలా హ్యాపీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉంటే అయితే అది చెప్పేదానికి ప్రాక్టికాలిటీ ఉన్న తేడానే అతి సమస్య మాట్లాడితే ద్రోహులు లేదా దుర్మార్గులు అమ్ముడుపోయారు ఈ ఎదురు దాడితో సాధించారా సాధిస్తే ఇంతకుముందే సక్సెస్ కదా మంగళగిరి తాడకుండానే పోరు కదా అక్కడన్నా అర్థం చేసుకోవాలి కదా ఇక్కడ అసలు విషయం ఏంటి అక్కడ జరుగుతున్నటువంటిది ప్రాక్టికల్గా మధ్యలో ఉన్నటువంటి గుంటూరు కృష్ణ లేదా గుంటూరు విజయవాడ అప్పట్లో చెప్పింది ఏంటి హైదరాబాద్ సికింద్రాబాద్ అవి రెండు జంట నగరాలు దాంట్లో మెదక్కు యాడైపోయింది రంగారెడ్డి కలిసిపోయింది అంత కలిపితే వచ్చింది మరొక హైదరాబాదే కదా మనం తయారు చేద్దాం అనుకుంది హైదరాబాదు ఒక ముప్పై కిలోమీటర్ల రేడియస్లో ఉందా లేదా వంద కిలోమీటర్ల రేడియస్లో ఉంది డెవలప్మెంటు ఓ సందులో ఆగిపోయిందా మొత్తం ఏరియాలు ఎక్కడ దాకా ఉంది శంషాబాదు షాద్ నగర్ దాకా అటు పక్కన ఉంటే ఇటు పక్కన వనస్థలిపురం రాజేంద్ర నగర్ అక్కడ దాకా ఉంటుంది అలాగే సికింద్రాబాదు దాటిపోయి ఆ చివరి ప్రాంతాలన్నీ ఉంటాయి ఈ చే దాదాపుగా హైదరాబాద్లో లాగానే కలిసిపోయి ఉంటారు అంత విస్తరించింది ఎందుకు విశాలమైనటువంటి ఆలోచన ధోరణి అమరావతికి వచ్చేటప్పటికి కుచించుకుపోయినటువంటి ఆలోచన ధోరణి అమరావతి రాజధానిని డెవలప్ చేస్తే అద్భుతం చేసి ఉంటే ఎలా డెవలప్ అవుతుంది లక్షల కోట్లో ప్రభుత్వం కుప్పలుగా పోసుదే హైదరాబాదులో కుప్పలుగా ఏమైనా పోసిందే ఒక్కొక్క కేంద్ర సంస్థ అక్కడికి వచ్చింది ఎప్పుడు ఒక్కొక్క ఐదేళ్లకో పదేళ్లకో అట్లా యాడ్ అవుతా వచ్చినాయి బట్ హయ్యెస్ట్ డెవలప్మెంట్ వేటి వల్ల జరిగింది చిన్న తరహా పరిశ్రమలు అలాగే భారీ పరిశ్రమలు ఫార్మసీ కంపెనీలు ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వందకి డెబ్బై శాతం ఆంధ్రా నుండి వచ్చినాయి ఎక్కడి విజయవాడ గుంటూరులు ఎక్కువ అక్కడ ఉన్నటువంటి వస్త్రలతలో ఉన్నటువంటి బట్టల కొట్లో ఇక్కడ ఉన్న పెద్ద బట్టల కొట్లోళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆసియాలోని ఆటో ఆటోనగర్ మొత్తం హైదరాబాద్కి వచ్చి కూర్చుంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి స్టీల్ ఐరన్ షాప్స్ హైదరాబాద్కి వచ్చి కూర్చున్నాయి ఫార్మసీ కంపెనీలు అటు గుణదల మాచివరం ఆ ప్రాంతాల్లో ఉండే కంపెనీలన్నీ హైదరాబాద్కి వచ్చి కూర్చున్నాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తీసుకొచ్చేసారు ఇక్కడికి ఇప్పుడు అక్కడ మొత్తం తీసుకొచ్చి అవన్నీ ఆ ముప్పై గ్రామాల్లో పెడతారా మళ్ళీ దాంట్లో అట్లా పెట్టడానికి కుదరదు ఏ నగరాలకు ఆ నగరం వాటిట్లో మళ్ళీ బడా బడా బాబులు వచ్చి మాత్రమే పెట్టాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కుదరదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మళ్ళీ విజయవాడ దగ్గర నున్న దగ్గర పెట్టాలి ఇది మాత్రం రాజధాని అంటే ఆ ముప్పై కిలోమీటర్లు ఇక్కడేమో హైదరాబాద్లో రాజధానిలో ఉన్నారు జీడి మెట్ల కంపెనీలైనా ఇవైనా అక్కడేమో అయ్యేమో అక్కడ పెట్టాలి అది కూడా పూర్తిగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి భూములు ఇవ్వం అట్లాగే జరిగిపోయింది ఇప్పుడుకి డెవలప్మెంట్ అంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు ఆ ఇరవై తొమ్మిది వేల మందికే జరగాలంటే మిగతా రాష్ట్రం ఎట్లా ఒప్పుకుంటుంది ఇంకోటి జరుగుతుందా ప్రాక్టికల్గా వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రైవేటు ద్వారానే ఎప్పుడైనా డెవలప్మెంట్ జరుగుద్ది గవర్నమెంట్ రైల్వే స్టేషన్ గవర్నమెంట్ పర్యవేక్షణలో బస్టాండ్లు రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు అవుట్ సోర్సింగ్ పెట్టాకెట్ ఉంది సహజం ఆటోమేటిక్గా ఎందుకు అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి అసమానతలు లేకపోతే కనుక నిర్లక్ష్యం నా జీతం నాకు వస్తుంది అదే ప్రైవేట్ సెక్టార్ వచ్చేటప్పటికి అర్జెంటుగా ఇప్పుడు మాదాపూర్లో ఉన్నటువంటివి కానీ లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లా అన్ని ప్రైవేట్గా కదా అట్లా ఎప్పుడు కట్టుకునేవాళ్ళు అమరావతిలో ఆ రైతులకి భూములు వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేసి ఉంటే వాళ్ళ ఆస్తి హక్కుని కాలరాసి వాళ్ళ దగ్గర ఉన్న భూమి తీసుకుని వాళ్ళకి రివర్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఉల్టా వాళ్ళని తిట్టనీయకుండా వాళ్ళ చేత ఇంకొకళ్ళని తిట్టిచ్చేయడం అనేటువంటి ఒక గేమ్ ఇప్పటికి కూడా ఆ గేమ్ ట్రాప్లోనే ఉంటారు వాళ్ళు ఇవ తీసుకున్న వాళ్ళు భూమి ఇవ్వాల ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకు ఇవ్వరో చెప్పరు ఎవరైనా ఆపారా రోజున ఇప్పటికి మళ్ళీ కోర్టులో స్టేలో ఎవరైనా వేశారా ఆనవాడు ఎవరన్నా భూములు కావాలని కోర్టులో వేసారా వేస్తే వాళ్ళని అప్పటికే ఊరు బయటకు పోయి ఏదో ఒక కేసులో పెట్టేవాళ్ళు దానికి సాక్ష్యమే కదా అప్పుడు హెలీప్యాడ్ కోసం అని చెప్పేసి ఒక కుటుంబం ఏది తన పొలంలో హెలీప్యాడ్ అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నటువంటిది అడిగినటువంటి రైతు చనిపోయింది పోలీసులు కొట్టినటువంటి దెబ్బలకప్పుడు ఏమైంది అదే ఉంటుంది ప్రాక్టికల్ జరిగినాయి అవన్నీ ఏమి అబద్ధాలు కాదే ఇంకొకటి అది రైతులకు ఇవ్వాల్సింది ఇవలా రెండవది గ్రాఫిక్స్ భారతదేశం అంతా చూపించుకొచ్చాం ప్రపంచం అంతా చూపించుకొచ్చాం పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసాం పోస్టర్లు వేసాం అందులో ఏం జరిగింది వెంటనే ఓ అడైజైన బిల్డింగులకు సంబంధించి క్వార్టర్స్ కట్టి చూపెడతారు కెమెరా నుంచి పైకి పైనుండి కెమెరకి దాంట్లో చూపెట్టేది ఏంది దాంట్లో డ్రోన్లు పెట్టి ఏం పెట్టినా ఉంది ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలం అంతా చూస్తే తెలుసు శాశ్వత ఇరవై అంతస్తులు పాతిక అంతస్తులు యాభై అంతస్తులు చక్రటే రేట్కి ఏమైనా కనీసం పునాది పడిందే రాయేసినట్టున్నారు ఏమైనా కట్టామా లేదు మిగతా బిల్డింగ్లు ఏమైనా కట్టామా లేదు ఈ క్వార్టర్స్ చూపెట్టి ఇదిగో మొత్తం డెవలప్మెంట్కి వెళ్ళగానే పడిపోయింది మిగతా ఖాళీ స్థలం అంతా అంటే రైతులకు కూడా ఇవ్వాల ఇప్పుడు అవన్నీ ఇచ్చేయాల్సినటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం వాళ్ళని చూసి వదిలేస్తుంది ఇప్పటికీ దానికి రోడ్డే లేదు ఫోర్ లైన్ రోడ్లు సిక్స్ లైన్ రోడ్లు ఎయిట్ లైన్ రోడ్లు ఫ్లైఓవర్లు టోల్ గేట్లు పెడతామన్నాయి ఏమైపోయినాయి కేంద్రం ఆ రోజున కడతాం రా ఆయన అంటే ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళా అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళా ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చినటువంటిది మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకుని చిలకలూరిపేట దగ్గర నుంచి ఈ గొడవలు అయ్యాక ఇప్పుడు అక్కడ శాపం ఏంటి అంటే చెడగొట్టినోళ్లే బాగు చేయాల అనే ఉద్యమం చెడగొట్టినోళ్లే బాగు చేయాలా అంతేగాని ఇప్పుడున్నోళ్ళు చేయడానికి వీళ్ళే వీళ్ళే దుర్మార్గులు తీసుకున్నోళ్ళు మంచి ఇవ్వనోళ్ళు మంచోళ్ళు ఇస్తామన్నోళ్ళు వెదవలు ఇదే కార్యక్రమం నడుస్తుంది దీన్ని సమన్వయం చేయడం ప్రభుత్వానికి ఇష్టంలే అధికార పక్షానికి దాన్ని బాధ్యతగా తీసుకెళ్ళయ్యో మన కోసం ఇచ్చారు మనల్ని చూసి ఇచ్చారని కాకుండా మళ్ళీ మనం పవర్లోకి వస్తే చేస్తామని వీళ్ళు రెచ్చగొట్టడం నష్టపోతుంది రాజధాని అమరావతి అనేటువంటిది ఇప్పుడు విశాఖకు పోతున్నప్పుడు ఎవడు పట్టించుకుని రీజన్ అదే అవుతుంది పట్టించుకుంటున్నారు అక్కడ రెండు వందల పదో రోజు రెండు వందల పదిహేనో రోజును రాచుకోవడానికి పేపర్లలో తప్పించి పబ్లిక్లో రియాక్షన్ రాకపోవడానికి కారణం అది రైట్ ఎన్నికలు వచ్చినప్పుడు చూపెట్టడం వేరు ఆవేశంతో హైదరాబాద్ కోసం కొట్లాడిన ఆ కసి ఇప్పుడు ఎక్కడ ఉంది ఎక్కడ వాళ్ళకి గుంటూరు వాళ్ళకి కూడా ఎందుకు రావట్లేదు అంత సీరియస్నెస్ అంటే రీజన్ అదే బెదవాడలో మొన్న దాకా ఉన్నటువంటి రేట్లు ఒక్కసారిగా అమరావతి అయ్యాక కొట్టుకుపోయింది ఇప్పుడు అమరావతి ఆగిన తర్వాత మళ్ళీ బెదవాడని గుంటూరు ఏరియాలో రేట్లు పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ అంటే ఒకళ్ళని నోటి దగ్గర మొత్తం కొట్టు ఇంకోటిగా పెట్టాలనుకున్నప్పుడు వచ్చే సహజ సిద్ధమైన ఈర్ష్య సూయద్ధ వేషాలలో నుండి పుట్టుకొచ్చేటువంటిదే ఈ ఘర్షణ వాతావరణం దీనికి ఎమికబుల్ సొల్యూషన్ కాకుండా ఎక్స్టెండెడ్ పొల్యూషన్ క్రియేట్ చేసుకునేటువంటి సిచ్యుయేషన్ ఎప్పటిదాకా ఉంటుంది అప్పటిదాకా ఈ సమస్యకి పరిష్కారం ఉండదు దీన్ని సమన్వయం చేసుకునే బాధ్యతాయుతమైనటువంటి దూరంతో ఉండాల్సినటువంటి ఉద్యమాలు కాస్త బూతులు తిట్టడాలు లేకపోతే కనుక బెదిరింపులు అదిలింపుల మధ్యన సాగినంత కాలం దాంట్లో కులాలను కాలం ఏది పరిష్కారం కాదు అక్కడ నష్టపోయింది అన్ని కులాలు నష్ట బ ఇవాల్టికి కూడా నష్టపోతుంది అన్ని పార్టీల అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ఎమికబుల్ సొల్యూషన్ కాకుండా ఇక్కడ ప్రాబ్లమెటిక్ సొల్యూషన్ ప్రాబ్లమెటిక్ సిచ్యుయేషన్ వైపు వరకు ఈ పరిస్థితి ఎట్లాగే ఉంటుంది ముగింపు పలకడానికి ఎవరన్నా చొరవ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది చొరవ తీసుకుంటారా లేదా అన్న దాని మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది